హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ బ్రెడ్ లడ్డు మీతో షేర్ చేస్తున్నాను. ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను నేను, మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, ఇంకా హెల్దీ కదా. దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే, నేను ఎడ్జెస్ ఏం కట్ చేయట్లేదు, అలాగే పౌడర్ చేసేస్తున్నాను. దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పులు, బాదంను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అవి వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే పిస్తా పలుకులు కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బ్రెడ్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ తొందరగా మాడిపోతుంది, కలుపుతూనే ఉండాలి. పౌడర్ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పౌడర్ని. మాడిపోకుండా ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ అనేది కొంచెం పచ్చివాసన అనేది పోవాలి మనకి, ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం ఒక 2 కప్స్ బ్రెడ్ పౌడర్ తీసుకుంటే 1/2 కప్ షుగర్ సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే స్వీట్ ఎక్కువైపోతుంది. మీరు కావాలంటే ఈ షుగర్ని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇంకా తొందరగా మెల్ట్ అయిపోతుంది కదా, తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ లాగా వేసుకుంటే కొంచెం అది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. షుగర్ వేసిన తర్వాత ఆ వేడికి అది మెల్ట్ అయ్యేంత వరకు కూడా అలా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అనేది కొంచెం మెల్ట్ అవ్వాలి. మీరు ఇక్కడ పౌడర్ చేసి వేసుకుంటే జస్ట్ అలా కలిసిపోతుంది, దాంట్లో తొందరగా అయిపోతుంది. షుగర్ మెల్ట్ అవుతుంది కదా, ఇంకా ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీని దంచుకొని ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఇలాచీ దంచుకొని ఆ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ వేసుకుంటే లడ్డు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇలాచీ పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీ. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా తొందరగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. 2 కప్స్కి 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసినా మరి ఇంకొంచెం సేపు కలపాల్సి ఉంటుంది. మిల్క్ వేసిన తర్వాత షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఇది మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 4 మినిట్స్ పాటు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి లాస్ట్కి రెడీ అయినప్పుడు అర్థమైపోతూ ఉంటుంది, అంత దగ్గరికి వస్తూ ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ప్యాన్ కనుక్కోకుండా చక్కగా అట్లా వస్తుంది కదా. ఆ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చల్లారిపోయిన తర్వాత లడ్డూ చుట్టుకోవడమే. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లారింది, గోరువెచ్చగా ఉంది, ఇప్పుడు నేను లడ్డూలు చుడుతున్నాను. చాలా సింపుల్ అన్నమాట. ఇట్లా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా చేతికి నెయ్యి రాసుకొని చుట్టాల్సిన అవసరం కూడా లేదు. మంచిగా అలా డైరెక్ట్గా లడ్డూలు చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. అప్పటికప్పుడు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా వేసాం కదా, అవి మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే.
ఎంతో టేస్టీ రెసిపీ బ్రెడ్ లడ్డూ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.